హలో గైస్, ఇప్పుడు మనం నెక్స్ట్ చూడబోయే సెల్ ఆర్గనల్ వచ్చి స్పీరోజోమ్స్. సో స్పీరోజోమ్స్ వచ్చి ఫస్ట్ డిస్కవర్ చేసింది హ్యాన్స్టైన్. సో హ్యాన్స్టైన్ 1880లో మీకు ఏ సెల్ ఆర్గనల్ తీసుకున్నా కానీ కామన్గా డిస్కవరర్ నేమ్ అయితే గుర్తుపెట్టుకోండి. సో ఏదో ఒక డిస్కవరర్ ఖచ్చితంగా అడుగుతారు. సో వీటిని మైక్రోజోమ్స్ అని కూడా పిలుస్తాము. అంటే మైక్రో బాడీస్ వేరు, మైక్రోజోమ్స్ వేరు. మైక్రోజోమ్స్ అంటే మైక్రోస్కోపిక్ బాడీస్ అని. సో ఇండైరెక్ట్గా అదే, కానీ మైక్రో అండర్ మైక్రో బాడీస్ మనకి పెరాక్సిజోమ్స్, గ్లయాక్సిజోమ్స్ వస్తాయి. సో స్పీరోజోమ్స్ మాత్రం మైక్రోజోమ్స్ కిందకు వస్తాయి. సో అసలు స్పీరోజోమ్ అనే టర్మ్ ఫస్ట్ డిస్కవర్ చేసింది, లేదా ఫస్ట్ ఆ కాయిన్ చేసిన అతను డాంగర్డ్ అనే అతను 1990లో స్పీరోజోమ్స్ అనే వర్డ్ని కాయిన్ చేశారు. సో స్పీరోజోమ్స్ ఏదైతే లైసోజోమ్స్ యానిమల్ సెల్లో ఏం చేస్తాయో అలానే స్పీరోజోమ్స్ ప్లాంట్ సెల్లో చేస్తుంది ఆ పని. సో మనకి స్పీరోజోమ్స్ అనేవి ప్లాంట్ సెల్లో ఎక్కువ ఇంపార్టెంట్ అనమాట. లైసోజోమ్స్ అనేవి యానిమల్ సెల్లో ఇంపార్టెన్స్ ఎక్కువ. ప్లాంట్ సెల్లో కూడా ఉంటాయి లైసోజోమ్స్, కానీ ఎక్కువ ఇంపార్టెన్స్ వచ్చి మనకి ప్లాంట్ సెల్కే. సో ఇవి వచ్చి ఎండోప్లాస్మిక్ రెటికులం నుంచి వచ్చే ఒక సెల్ ఆర్గనల్. చాలా ఒక చిన్న ఈజీ లాజిక్. మనకి స్పీరోజోమ్స్లో ఏముంటాయంటే ఇవి ఫ్యాట్ని కానీ లిపిడ్ని కానీ సింథసిస్ చేస్తుంది స్పీరోజోమ్స్ అనేవి. మనకి ఫ్యాట్ని కానీ లిపిడ్ని కానీ సింథసిస్ చేసే సెల్ ఆర్గనల్ వచ్చి ఎండోప్లాస్మిక్ రెటికులం. సో ఈ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం నుంచి ఆరిజినేట్ అయ్యాయి కాబట్టి ఇవి కూడా ఫ్యాట్ని లేదా లిపిడ్స్ని సింథసిస్ చేస్తాయి అంతే. సో వీటిల్లో 40% ఫ్యాటే ఉంటుంది. సో ఇవి ఫ్యాట్ స్టెయిన్కి ఎక్కువ అఫినిటీని చూపిస్తాయి. సో స్పీరోజోమ్స్ అనగానే మనకి ఈ ఫ్యాట్ గ్లోబ్లెట్స్ గుర్తుకొచ్చేయాలి. సో ఇవి వీటి లోపల ఫ్యాట్ ఉంటుంది కాబట్టి ఎగ్జాక్ట్ ఆ షేప్ని తీసుకురాగలవు, స్పియర్ షేప్ని. అలాగే మనకి మిగతా మైక్రో బాడీస్లో పెరాక్సిజోమ్స్, గ్లయాక్సిజోమ్స్లో ఫ్యాట్ ఉండదు. సో అవి వేరే వాటి మీద యాక్ట్ చేస్తాయి, వేరే సబ్స్టెన్స్ మీద యాక్ట్ చేస్తాయి. కానీ స్పీరోజోమ్స్ అలా కాదు, ఫ్యాట్ని తయారు చేస్తాయి, ఆ ఫ్యాట్ని స్టోర్ చేస్తాయి అన్నమాట. సో అది స్పీరోజోమ్స్కి వెరీ ఈజీ లాజిక్ ఇది. ఇది స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం నుంచి వస్తుంది. సో ఆబ్వియస్లీ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం ఎందుకు, మనకి లిపిడ్ కానీ ఫ్యాట్ని కానీ సింథసిస్ చేయడానికి. సో స్పీరోజోమ్స్ కూడా లిపిడ్ని కానీ ఫ్యాట్ని కానీ సింథసిస్ చేస్తాయి. ఓకే, సో ఇప్పుడు మన నెక్స్ట్ సెల్ ఆర్గనల్ వచ్చి సోఫార్ సెమీ ఆటోనమస్ సెల్ ఆర్గనల్స్ చూద్దాం నెక్స్ట్ వీడియోలో. ఓకే, థ్యాంక్ యూ.